السلام عليكم ورحمة الله وبركاته الحمد لله والصلاة والسلام على رسوله الكريم أما بعد أعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ప్రియ సోదర సోదరిమణులారా, ఈరోజు 6వ పారాలో మొదటి భాగం ప్రారంభిస్తాం. వీటిలో చర్చనీయాంశాలు ఏమిటంటే, ప్రథమంగా ఉపకారానికి అపకారానికి ఉపకారం క్షమించడమే మేలైనది. ఆ తర్వాత సుదీర్ఘమైనటువంటి చర్చ ఈసా అలైహి సలాం వారి గురించి చర్చనీయసం చాలా విపులంగా ఉంటుంది. దానిలోనే ఇత్తహజు ఆబారహు రుబారహు అర్బాబన్ మిన్ దూనిల్లాహి, అంటే తమ పండితులను సన్యాసులను దైవాలుగా చేసుకున్నారు అనేటటువంటి భాగం కూడా దాంట్లో చేర్చడం జరిగింది. ప్రథమంగా 6వ పార 4వ సూరాలో సూరే నిసాలో 148 నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచే ప్రారంభిద్దాం. يحب الله الجهر بالسوء من الحول الا من ظلم وكان الله سميعا عليما. దానికి అర్థము, అన్యాయానికి గురైన వాడు తప్ప ఏ మనిషి అయినా చెడు మాటలు బిగ్గరగా పలకటాన్ని అల్లా ఇష్టపడడు. అన్యాయానికి గురైన వాడు తప్ప ఇతరులు ఎవరైనా సరే చెడు మాటలు కానీ బిగ్గరగా పలికినట్లయితే దాన్ని అల్లా తాలా సుతుమారా ఇష్టపడడు. అల్లా అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. మీరు ఏదైనా మంచి పనిని బహిర్గతం చేసినా, గుట్టుగా చేసినా, లేక ఏదైనా చెడును మన్నించి వదిలిపెట్టినా, అల్లా హమితంగా మన్నించేవాడు, సర్వశక్తుడు అని తెలుసుకోండి. ఇది 4వ సూరాలో 148వ వాక్యం. అదే, ఒకరిలో ఏదైనా చెడు ఉంటే దాన్ని చర్చనీయాంశంగా చెయ్యరాదు. ఏకాంతంలో ఆయన్ని పిలిచి నచ్చజెప్పడము షరియతు తెలియపరుస్తుంది. ఒకవేళ ధార్మిక నష్టం వాటిల్లుతున్న పక్షంలో, ఏదైనా పెద్ద నష్టం వాటిల్లబోతుంది అలాంటి పక్షంలో, దాన్ని బహిర్గతం చేయడంలో ఎటువంటి అవాంఛనీయం కాదు. అలాగే పబ్లిక్గా పాల్పడడం కూడా ఎంత మాత్రమూ అవాంఛనీయం కాదు. అది ఆ పని, ప్రజలు చెడు పని పబ్లిక్గా ఎట్టి పరిస్థితిలో చేసిన అది కూడా క్షమించరానిది. ఆ మాటకు వస్తే, చెడును గుట్టుగా చేసినా బహిరంగ చేసినా అది అధర్మమే. బహిర్గతం చేసినా గుట్టుగా చేసినా అది అధర్మమే అవుతుంది. మరి ఆ చెడును బహాటకం చేస్తే అది మరింత దారుణంగా అనిపిస్తుంది. మరో చోట అల్లా సుబ్హాన తాలా ఇలా తెలియపరుస్తున్నాడు, 42వ సూరలో 40 వాక్యం. అపకారానికి బదులు అటువంటి అపకారమే, ఎలాంటి అపకారం జరిగిందో ఆ హద్దు వరకే అపకారం. కానీ ఎవరైనా ప్రతిది క్షమించి సయోధ్యకు వస్తే అతనికి పుణ్యఫలం. ఒకవేళ అపకారానికి బదులు అపకారం చేయకుండా సయోధ్యకు వచ్చినట్లయితే, క్షమించమని రాజీ పడినట్లయితే, అది చాలా ప్రథమం, చాలా మంచిది. ఎందుకంటే అతనికి పుణ్యం ఇచ్చే బాధ్యత అల్లాది. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లా దుర్మార్గులను ప్రేమించడు. అయితే దుర్మార్గుల మూలంగా అన్యాయానికి గురయ్యే వ్యక్తికి మాత్రం తోలనాడే అనుమతి ఇవ్వబడింది. ఇక్కడ తనకు జరిగిన అన్యాయాన్ని నలుగురు ముందు వివరించడానికి కూడా అనుమతి ఉంది. దీనివల్ల జరిగే ఒక మేలు ఏమిటంటే, ఆ చెడ్డవాడు ఇక మీదట చెడుకు దూరంగా ఉండవచ్చు, ఒకటి. లేదా బాధిత వ్యక్తికి, అంటే ఎవరికైతే నష్టం కలిగిందో వాడికి నష్టపరిహారం అయినా సరే చెల్లించవచ్చు. అందుగురించే బహిరంగ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రెండో మేలు ఏమిటంటే, ఈ సంఘటన జనులకు గుణపాఠం కాగలదు. రెండో వాడు అలాంటి పని చేయకుండా ఉంటాడు. హదీసులో కూడా దీనికి సంబంధించిన ఒక విషయం ఉంది, చూడండి. ఒక వ్యక్తి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, తన పొరుగువాడు తనను పదే పదేగా వేధిస్తున్నాడు అని ఫిర్యాదు చేశాడు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దానికి పరిష్కారం ఇలా తెలియపరిచారు, నీ ఇంట్లోని సామాను తీసి వీధిలో పెట్టు. నీ పొరుగింటి వాడు, పొరుగువాడు నీకు ఇబ్బంది పెడుతున్నాడు కదా, ఒక పంచే, నీ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా బయట పెట్టాయి, అది వీధిలో పెట్టాయి,
అని సలహా ఇచ్చారు మహాప్రవక్త. అసలు ఆ వ్యక్తి అదే పని చేశాడు. దారి గుండా నడిచిపోయేవారంతా ఏమిటి సంగతి, ఇదేమిటి సంగతి, ఎందుకు ఈ సామాన్ని బయట పెట్టావు, ఏం జరిగింది అనేసి ప్రశ్నించడం ప్రారంభించారు. ఆ వ్యక్తి తన పొరుగువాణ్ణి వేధింపులను ఏ కరువు పెట్టేవాడు చెప్పేవాడు, వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళందరూ కూడా నాకు ఇలాగ ఇబ్బంది పెడుతున్నాడు అందుగురించి పనిచేశాను. దాంతో దారిని వెళ్ళేవారంతా పొరుగువాణ్ణి సప్పించడం ప్రారంభించారు. అయితే వాడు అలా చేశాడా, వారు నష్టపోను అలా అనేసి మాటలు చెప్పడం ప్రారంభం. ఈ పరిస్థితి పొరుగువాడు ఎంతో ఇబ్బందికరంగా తయారైంది. వాడు భరించలేకపోయాడు, ఇదేమిటి ఇలాంటి పని చేశాను. అతను క్షమాపణ కోరుకోవటమే కాక ఇక మీదట ఎన్నడూ వేధించనని నిర్ణయించుకున్నాడు. బయటున్న సామాన్లను ఇంట్లోకి తరలించమని కూడా ఆయన ప్రాధేయపడ్డాడు. అంటే ఇదొక పరిష్కారం జరిగిందనమాట. ఆ తర్వాత ఇప్పుడు ప్రధానమైన సుదీర్ఘమైనటువంటి చర్చనీయాసం ప్రారంభమవుతుంది. వహౌలిహిం ఇన్నా ఖతల్నల్ మసీహ ఈసబ్న మరియమ రసూలల్లాహి వమా ఖతలుహు వమా సలబుహు వలాకిన్న ఫీహి లఫీ షక్కి మిన్హు మాలహుం బిహి మిన్ ఇల్మిన్ ఇల్లత్తిబాజన్ వమా ఖతలుహు యఖీనన్. ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి గురించి, యేసు వారి గురించి ప్రస్తావన ప్రారంభమైంది. మరియం పుత్రుడగు దైవప్రవక్త ఈసాను మేము హతమార్చాము అని అనడం వల్ల వారు శిక్షను చవిచూశారు. ఎవరైతే ఎలాగన్నారో వారు శిక్షించబడ్డారు. ఆ శిక్షలు ఏమిటిది, ఆ శాపం ఏంటిది, ఎదురొచ్చే వాక్యాలు మనం చూద్దాం ముందు. నిజానికి వారు ఆయన్ని చంపను లేదు, శిలువకి ఎక్కించను లేదు. నిజం ఏమిటంటే వారి కొరకు ఆయన్ని పోలిన వ్యక్తి రూపొందించబడ్డాడు. ఈసా విషయంలో వివేదించిన వారు ఆయన వ్యవహారంలో సందేహానికి లోనయ్యారు. అంచనాలను అనుసరించడం తప్ప వారికి ఈ విషయమే ఖచ్చితంగా ఏమీ తెలియదు. అసలు వారు ఆయన్ని చంపలేదు, పైగా అల్లాహ్ ఆయన్ని తన వైపునకు ఎత్తుకున్నాడు. అల్లాహ్ సర్వాధికుడు, మహావివేకి. మరియం పుత్రుడైన ఈసా అలైహిస్సలాం వారిని మేము హతమార్చం చంపేశామనేసి అన్నారు. వాస్తవానికి ఆయన్ని చంపలేదు, కనీసం ఆయనకి శిలువపైన కూడా ఎక్కించలేదు. అల్లాహ్ సుబ్హాన వతల ఆయన పోలినటువంటి ఒక మనిషిని రూపాన్ని ఇచ్చాడు. ఆయన్ని పట్టుకుని వారు శిలువేశారు. ఆయనే ఈసా అనేసి చాలామంది భావించారు, కానీ కొద్దిమంది మాత్రము ఆయన కాదు అనేసి ఎదురు తిరిగారు. దీని ద్వారా విదితమైనటువంటి విషయం ఏంటంటే వారు వేసిన పథకం ప్రకారం దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాంను చంపడంలో కానీ శిలువపైకి ఎక్కించడంలో కానీ యూదుల కృత్యాలు సాగలేకపోయాయి. ఇదే విషయాన్ని సూరా అల్ ఇమ్రాన్లో కూడా మనం చర్చించాము 55వ వాక్యంలో. దీని భావం ఏంటంటే అతను చంపాలన్న యూదుల కుట్ర గురించి తెలుసుకున్న ఈసా అలైహిస్సలాం వారు తన అనుచరులైన హవారీలను సమావేశపరిచారు. ఆ హవారీల సంఖ్య రమారమి 12 లేక 13 మంది. మీలో ఎవరైనా నా స్థానంలో ఉరికంబ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారా అని ఈసా అలైహిస్సలాం ప్రశ్నించారు. ఈ త్యాగానికి సిద్ధమయ్యే వారికి అల్లా నా రూపురేఖలు ప్రసాదిస్తాడు అని ఈసా అలైహిస్సలాం వారు అన్నారు. వారిలో ఒక యువకుడు ఈ పని సిద్ధమయ్యాడు. అప్పుడు ఈసా అలైహిస్సలాం అక్కడి నుంచి ఆకాశం మీదికి ఎత్తుకోబడ్డారు. తర్వాత యూదులు వచ్చి ఈసా అలైహిస్సలాం ఆకారంలో ఉన్న యువకుణ్ణి తీసుకువెళ్ళి శిలువపైకి ఎక్కించారు. తాము ఈసా అలైహిస్సలాంను శిలువపైకి ఎక్కించామని యూదులు తెలపోశారు, కానీ వాస్తవానికి ఈసా అక్కడ లేరు. ఆయన సజీవ స్థితిలోనే ఆకాశంపైకి ఎత్తుకోబడ్డారు. ఇది తఫ్సీర్ ఇబ్నే కసీర్లో ఈ వ్యాఖ్యానం ఉంది. దైవప్రవక్త ఈసా అలైహిస్సలాం రూపురేఖలను పోలి ఉన్న వ్యక్తిని చంపిన తర్వాత తాము ఈసాను తుదుముట్టించామని వారిని ఒక వర్గం గట్టిగా నమ్మసాగింది, కానీ మరో వర్గం మాత్రం సందేహంలో పడింది. శిలువపైకి ఎక్కించబడిన వ్యక్తి ఈసా అలైహిస్సలాం కాడని, అతను మరో వ్యక్తి అని వారి అనుమానం. ఈ ఈసా అలైహిస్సలాం శిలువపైకి ఎక్కించబడ్డారా అన్న విషయానికి ఈ వర్గం త్రోసిపుచ్చింది. ఈసా అలైహిస్సలాం ఆకాశం వైపు సాగిపోవడం కూడా వారు చూశారని కొంతమంది సాక్ష్యం ఇచ్చారు. ఇక్కడ విభేదం ఏమిటంటే స్వయంగా క్రైస్తవుల వర్గంలో ఉన్న విభేదము, ఇది ముస్లింల విభేదం కాదు. ఇది ఎందుకంటే క్రైస్తవులని
నస్తూరియా వర్గం ఈసా అలైహిస్సలాంను శారీరకంగానైతే శిరోభిక్కించారు కానీ దైవికంగా కాదు అని వాదిస్తుంది. అయితే ఈ హత్య శారీరకంగానూ దైవికంగానూ కూడా పరిపూర్తి అయింది అని మల్కానియా వర్గం వారు నమ్ముతారు. ఇది ఫతుల్ ఖదీర్లో ఉంది. మొత్తం మీద వారు అనుమానానికి సంశయానికి లోనై ఉన్నారు క్రైస్తవులు ఇప్పటికీ కూడా. అల్లా ఈసా అలైహిస్సలాం సజీవంగా ఆకారానికి ఎత్తుకున్నాడనటానికి ఈ ఆయత ప్రబలడం ముస్లింల యొక్క విశ్వాసం. ఇది ప్రమాణికమైనటువంటి హదీసుల ద్వారా కూడా ఈ విషయం రూఢి అవుతుంది. ఈ హదీసులో ఆకాశంపైకి ఎత్తుకోబడటంతో పాటు ప్రళయ దినానికి సమీపంలో ఆయన భూమిపైకి దిగి వస్తారనేటటువంటి సంబంధించిన అనేక విషయాలు హదీసులో ప్రస్తావనకు వచ్చాయి. దైవప్రవక్త సలసల వారి కాలం నుంచి నేటి వరకు కూడా ప్రతి యుగంలోనూ ఎంతోమంది చేత ఉల్లేఖించబడుతూ వస్తున్నాయి. అంటే అవి ముతవాతిర్ హదీసులు అన్నమాట. ఈ హదీసులు ఉల్లేఖించిన వారిలో అబూ హురైరా రతల వారు ఉన్నారు, అబ్దుల్లా బిన్ మసూద్ వారు ఉన్నారు, ఉస్మాన్ బిన్ అబూ ఆస్, అబుల్ ఒబామా ఉన్నారు, నువాస్ బిన్ సమాన్, అబ్దుల్లా బిన్ అమ్ర బిన్ ఆస్, ముజమ్మి బిన్ జారియా, అబూ సురైహా, హుజైఫా బిన్ ఉసైద్, ఇలాంటి ప్రపుదులు పెద్ద పెద్ద సహాబీలు సాక్ష్యం ఇచ్చారు. వారికి సంబంధించిన హదీసులు చాలా ఉన్నాయి. ఈసా అలైహిస్సలాం వారు ఎలా దిగుతారు, ఏ స్థలంలో దిగుతారు కూడా సూచించబడ్డాయి. ఆయన ఈసా అలైహిస్సలాం వారు డెమస్క్లోని మనారా షర్ఖియా వద్ద ఫజర్ నమాజ్కై ఇఖామా చెప్పే సమయంలో దిగుతారని తెలియబడింది. ఆయన జిజియాను మాఫీ చేస్తారని, ఆయన హయాంలోనే ప్రజలందరూ కూడా ముస్లింలు అవుతారని, ఉపద్రవైన దజ్జాల్ని కూడా ఆయన ద్వారా సంహరించబడతారని, ఆయన కాలంలో యాజూ మాజూ ఉపద్రవం కూడా పుట్టుకొస్తుందని, కనుక ఆయన శాపం మూలంగానే వారు ఇరువురు కదా కంచికి చేరుతుంది వగార, ఇలాంటి చాలా అద్భుతాలు ఆయన వచ్చి చేస్తారు అనేటటువంటి విషయం మనం గమనించాలి. ఆ తర్వాత ఆరో సూరాలో నాలుగో ఆరో పారలు నాలుగో సూరాలు 171వ వాక్యం కూడా ఒకసారి పరిశీలిద్దాం. గ్రంథంలోని మీరు మీ ధర్మం విషయంలో అతిశయిల్లకండి, సత్యం తప్ప మరో మాట అల్లాహకు ఆపాదించకండి. మరియం కుమారుడు ఈసా మసీహ్ కేవలము దైవ ప్రవక్త మరియు అయిపో అన్న దైవ వాక్కు ద్వారా పుట్టించబడినవాడు మాత్రమే. దాన్ని ఆయన మరియం వైపు అల్లా తాలా మరియం వైపు ప్రయోగించాడు. ఇంకా ఆయన ఈసా అలైహిస్సలాం దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ మాత్రమే, కాబట్టి మీరు అల్లాను ఆయన పంపిన ప్రవక్తలందరినీ విశ్వసించండి. దేవుడు ముగ్గురు అని అనకండి, ఈ తిత్రవాదంను మానండి, ఇందులోనే మీకు మేలుంది. ఆరాధ్యుడగు అల్లాహ్ ఒక్కడు మాత్రమే, ఆయనకు కుమారుడున్నాడనే విషయానికి ఆయన అతీతుడు పరిశుద్ధుడు, ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్నదంతా ఆయనకు చెందినదే, కార్యనిర్వహణకారి అల్లాహ్ ఒక్కడే చాలు. ప్రియులారా, ఈ వాక్యంలో కూడా వారు ధర్మ విషయంలో అతిశయ్యాలని విషయం తెలుస్తుంది. అలాగే క్రైస్తవులు ఈసా విషయంలోనూ ఆయన తల్లిగారి మరియం విషయంలోనూ అతిశయ్యలేరు. వారిని దైవదత్య స్థానం నుండి లేపి దైవత్వపు స్థానంలో ప్రతిష్ఠించారు. దేవుణ్ణి పూజించినట్లుగానే వారిద్దరినీ పూజించసాగారు. అంతేకాదు, ఈసా అలైహిస్సలాంను భక్తితో ఆరాధించి అనుసరించే మతాధికారులను సైతము క్రైస్తవులు దైవ సంభూతులుగా తలపోయసాగారు. అంతవరకు వెళ్ళిపోయారు. ధర్మాధర్మాలను నిర్ణయించే, అంటే ఏది హలాల్ మరి ఏది హరాం అనే దాన్ని ఖరారు చేసే అధికారము ఆ మతాధికారులకు కట్టిపెట్టారు. మరో విషయం ఏంటంటే, ఇది పవిత్ర ఖురాన్ గ్రంథంలో సూరే తోబాలో పొందుపరిచి ఉంది. అదేమిటిది 9వ సూరాలో 31వ ఆయత మనం పరిశీలించినట్టే, ఇత్తఖజు అబారం రుబారం అర్బాబన్ మిన్ దూనిల్లాహ్, వారు అల్లాను వదిలి పండితులను సన్యాసులను ప్రభువులుగా చేసుకున్నారు. హదీస్ ప్రకారం ప్రభువులుగా చేసుకోవడం అంటే భావం ఏమిటంటే, వారి పండితులు దేనిని వారు హలాల్ అని చెప్తే దాన్ని హలాల్గా భావించడం, వారు దేన్ని హరామ్ అని చెప్తే వెంటనే దాన్ని హరామ్గా నమ్మడం, అదే ప్రభువులు చేసుకోవడం అనేసి హదీస్ ద్వారా మనకి తెలియపరచడం జరిగింది. అయితే గ్రంథులు ఈ హక్కును కూడా తమ మతాధికారులకు కట్టబెట్టారు.
అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాన్ని ఉద్దేశించి అలాంటి పని నా సమాజంలో రాకూడదు అనేసి హెచ్చరిక చేశారు. దానికి ఒక హదీస్ మీ ముందు ఉంచుతాను, గమనించండి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతివాదాన్ని ఉదహరిస్తూ తన విషయంలో ఇలాంటి అతికి పోరాదని తన అనుచర సమాజానికి హెచ్చరించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, క్రైస్తవులు మరియం పుత్రుడకు ఈసా అలైహిస్సలాం విషయంలో అతివాదానికి పాల్పడినట్లుగా మీరు నా విషయంలో అతిశయించకండి, నేను దేవుని దాసుడు మాత్రమే, కాబట్టి మీరు నన్ను ఆయన దాసుడని ప్రవక్త అని మాత్రమే అనండి. కానీ విచారకరమైనటువంటి విషయం ఈ హదీస్ అక్కడని బుఖారీలో ముస్లిం అహ్మదులో. ఈ విచారకరమైనటువంటి విషయం ఏంటంటే దైవ ప్రవక్త సలహాలు ఇంత హెచ్చరించినప్పటికీ ముస్లిం సమాజం ఈ అతికి దూరంగా ఉండలేకపోయింది. ప్రస్తుత నామ మాత్రం ముస్లింలు ఎలాగంటే అలాగైపోయారు. క్రైస్తవుల మాదిరిగానే ముస్లింలు కూడా తమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆఖరికి సజ్జులను కూడా పుణ్యపురుషులను కూడా దైవిక గుణాలు గలవారని తలపోయసాగారు. నిజానికి క్రైస్తవులు పోకడ అంతేకాదు, ముస్లింలు తమ పండితులను, ధర్మవేత్తలను, ఫుఖాలను, ధర్మబోధకులను గౌరవించే బదులు ఏకంగా వారిని షరియత్ నిర్మాతలుగా తలపోయడం ప్రారంభించను. హనిఫీ, షాఫీ, మాలికి, హంబలి వగారా అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన హెచ్చరిక నిజమైంది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, ఏ విధములైతే ఒక చెప్పు జోడి చెప్పులాగే ఉంటుందో అదేవిధంగా మీరు తప్పకుండా మీ వెనుకటి సమాజాలు అంటే క్రైస్తవులు యూదులు మాదిరిగా అనుసరిస్తారు అనేసి హెచ్చరించారు. అదే ఇప్పుడు జరిగింది. చూడండి, ఎవరిని అడిగినా సరే ఖురాన్ హదీస్లో ఉంది కానీ మా ఇమాం దగ్గర, మా వర్గం వాళ్ళ దగ్గర అది కాదు అనేసి ఖురాన్ హదీస్ను కొట్టిపారేస్తూ ఉంటారు. మనం అత్యధికంగా చూస్తున్నాం, చాలామంది ఆ పనులు చేస్తూ ఉంటారు. కొన్ని ఉదాహరణలు మీ ముందు ఉంచుతాను చూడండి. ఈ చనిపోయిన వారి యొక్క సమాధి పూజ ఎందుకు చేస్తున్నారు, మీరు అలా చేయకూడదు కదా అని చెప్తే వారు మన మీద తిరగబడతారు. ఎందుకంటే ఆయన మహాపురుషుడు, ఆయన అల్లాహ్ యొక్క దాసుడు కాబట్టి ఆయన ఏం చెప్పాడో అదే మేము ఆచరిస్తాము అనేసి వాదిస్తారు అడ్డంగా. అక్కడ జరిగేటటువంటి పనులు ఈ యూదులు అగ్గి పూజారులు, ఈ క్రైస్తవులు జరిగే పనులు రెండు సమానంగానే కనబడుతుంటాయి. చూడండి, అక్కడ సమాధి దగ్గర ముజావర్ని పెడతారు, ఈ అగ్గి పూజారులు ఒక పూజారిని పెడతారు. వీరు ఆ యొక్క దర్గా దగ్గర గుమ్మటం తిరుగుతారు, అలాగే ఈ అగ్గి పూజారులు గంట స్తంభానికి పెడతారు, దాని చుట్టూ తిరుగుతారు. ఈ ముజావర్లు తబరు కనిసి ఇస్తారు, అదే ఇతరులు అయితే ప్రసాదం ఇస్తారు. ఎలాగైతే ఆ సమాధికి తవాఫ్ చేస్తారో వీరు కూడా తిరుగుతూ ఉంటారు. వీరు ఎలాగైతే సమాధి చడావా చేస్తారో, నైవేద్యాలు చేస్తారో, అలాగే వారు కూడా నైవేద్యాలు చేస్తారు. వీరు సజ్దాహని చేస్తారు, వారు సాష్టాంగం చేస్తూ ఉంటారు. వీరు మా ముఫ్తీ గారు హలాల్ హరాం అన్నారు అంటారు, వారు కూడా వారి పండితులు హలాల్ హరాం అన్నారంటారు. ఇలాగా చీలిపోయి ఇస్లాం ధర్మం యొక్క వాస్తవతను వీరు మబ్బు పెడుతున్నారు. ఇలాంటి దాని నుంచి మనందరినీ కూడా అల్లా తాలా రక్షించుగాక. ఏదైతే ఖురాన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్న సాంప్రదాయం ప్రకారం ఉందో దాన్ని ఆచరించేటటువంటి సౌభాగ్యాన్ని మనందరినీ కూడా ప్రసాదించుగాక. మరి చూడండి, వాస్తవానికి వారు క్రైస్తవులు తండ్రి లేకుండా పుట్టాడు కదా, తల్లి ఉంది మరి దేవుడు అన్నారు. మరి ఒకవేళ అలాగా వారి మాట ప్రకారంగా మనం ఆలోచించినట్టయితే తల్లిదండ్రులు లేని వారిని మహాదేవుడని మనం అన్నారు కదా. ఆయన ఎవరు? ఆదమ్ అలైహిస్సలాం వారు. ఈసా అలైహిస్సలాం వారికి తల్లి ఉంది, తండ్రి లేదని దేవుడు అన్నారు. మరి ఆదమ్ అలైహిస్సలాం వారికి తల్లిదండ్రులు లేరు కదా, మరి ఆయన్ని మహాదేవుడని కొలవాలా? వాస్తవానికి ఆయన కాదు, ఈయన కూడా కాదు, సృష్టిలో ఒక భాగం మాత్రమే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఒక ఉదాహరణ తెలియపరిచారు. ఈసా యొక్క పుట్టుకకు ఉదాహరణ ఎలాగంటే ఆదం వంటిదే, ఆదంని మట్టితో సృష్టించాము, అయిపోమన్నాము, అయిపోయాడు. అలాగే ఈసా అలైహి సలాం వారిని మా ఆత్మను ఊదాము, అయిపోమన్నాము, అయిపోయాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికి జవాబు కూడా తెలియపరిచాడు. అలాగే మరో దగ్గర ఈసా అలైహి సలాం వారి గురించి ప్రస్తావన వస్తుంది. అది ఏమిటంటే
ఐదో సూరలో 17వ వాక్యం చూద్దాం ఒకసారి. అల్లా అంటే మర్యం పుత్రుడైన మసీయే అని అన్నవారు, మసీయేసే దేవుడని అన్నవారు నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడ్డారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పు, ఒకవేళ అల్లా మర్యం పుత్రుడైన మసీని అతని తల్లిని భూమండలంలోని సమస్త జనులను నాశనం చేయదలిస్తే, చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ, ఈసా అలైహి సలాం వారిని ఆయన తల్లిని భూమండలం ఉండేటటువంటి సమస్త జనులందరినీ నాశనం చేయదలిస్తే ఆ సృష్టికర్త అల్లా ఆయన్ని అడ్డుకోగల శక్తి అధికారం ఎవరికున్నాయి? ఎదురు ప్రశ్న అసలు ఎవ్వరికీ లేదు. భూమి ఆకాశాలను వాటి మధ్యలోనూ ఉన్న వాటి సమస్త సర్వభౌమాధికారము అధిపతి అయినటువంటి అల్లాదే. ఆయన తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు. అల్లా ప్రతీది చేయగల అధికారం కలగవాడు. ఆయన ఎలా సృష్టించాలన్నా సృష్టించగలడు. తల్లి తండ్రి లేకుండా కూడా సృష్టించగలడు, తండ్రి లేకుండా కూడా సృష్టించగలడు. ఆయన ప్రతీ పని చేయగల అధికారం ఆయనది అనేసి అల్లా సుబ్హానహు వ తాలా ఈ వాక్యం ద్వారాగా నిరూపించాడు. అదేవిధంగా మరో వాక్యం కొంచెం ముందుకెళ్తే ఆరో పారాలో 5వ సూరాలో 72వ ఆయత చదువు. అల్లా అంటే మర్యం కుమారుడు మసీయ అని చెప్పినవారు, అలాంటి వాక్యం ఇక్కడ కూడా ఉంది, నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడినట్లేదు. యథార్థానికి మసీ ఖచ్చితంగా వారితో ఇలా అన్నారట. ఏమన్నారట? ఇజ్రాయిల్ వాళ్ళతో ఈసా అలైహి సలాం వారు, ఓ ఇజ్రాయిల్ వంశస్థులారా, నాకు మీకు ప్రభు అయిన అల్లాను మాత్రమే పూజించండి. ఎవడు అల్లాకు సహవర్తులుగా ఇతరులు కల్పించాడో అలాంటి వారి కోసం అల్లా స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి. అతని నివాసం నర్కాగ్ని, దుర్మార్గులకు సహాయపడేవాడు ఎవడు ఉండడు. ఈ మరియం అలైహిస్సలాం వారు చెప్పినటువంటి విషయం అనేసి అల్లా సుబ్హానహు తాలా తెలియపరిచాడు. చూడండి, ఈ విధంగానే ఆయన ప్రచారం చేశారు అన్నది మన క్లుప్తంగా అర్థమవుతుంది. ఆ తర్వాత అల్లా ముగ్గురులో మూడోవాడు అని అన్నవారు కూడా ముమ్మాటికి తిరస్కారానికి కుఫుర్కు పాల్పడినట్లే. వాస్తవానికి ఒక్కడైన అల్లా తప్ప మరో ఆరాధ దేవుడు లేనే లేడు. ఒకవేళ వారు గనక తమ ఈ మాటలను మానుకోకపోతే వారిలో తిరస్కార వైఖరిపై ఉండే వారికి బాధాకరమైన శిక్ష తప్పకుండా అంటుకుంటుంది. వారు అల్లా వైపునకు బరలరా, క్షమాపణ కోసం ఆయన వేడుకోరా. అల్లా అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు కూడా. మరియం కుమారుని మసీ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. ఆయనకు మునుపు కూడా ఎంతోమంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి సద్వర్తనురాలు, ఆ తల్లి కొడుకులు ఎవరూ కూడా అన్నం తినేవారే. చూడు, మేము వారి ముందు ఏ విధంగా నిదర్శనాలను విశదీకరిస్తున్నామో, అయినా వారు ఎలా తిరిగిపోతున్నారో చూడు. చూసారా ఎంత చక్కగా తెలియపరచడం జరిగితే. ఈసా అలైహి సలాం వారు, ఆయన యొక్క తల్లి మరియం ఇద్దరు కూడా అన్నం తినేవారే. వారికి సహజమైనటువంటి వస్తువులన్నీ అవసరం కలిగిన వాడే. అవసరం ఉన్నవారు అవసరాలు తీర్చేవాడు సృష్టికర్త. ఇద్దరు సమానులు ఎలాగవుతారు? ఈయన సృష్టించబడినటువంటి సృష్టిలో ఒక భాగము. వీరందరినీ సృష్టించిన వాడు, ఈ సృష్టి రెండు ఒకటిగా ఎలాగవుతుంది? సృష్టించువాడు దైవం కాగలడు, సృష్టించబడి వారు దేవుళ్ళు కారు అనేసి ఖచ్చితంగా ఇక్కడ ఈ ఆయతలో చెప్పడం జరిగింది. మరియం కురుని మసీ పాలు త్రాగినప్పుడు కూడా, పసితనంలో కూడా ఇదే విషయాన్ని తెలియపరిచారట. చూడండి ఏమిటది అది, యేసువారు ఈసా అలైహి సలాం ఏమన్నారట, నేను అల్లా దాసును, ఆయన ప్రవక్తను, ఆయన నాకు గ్రంథాన్ని కూడా అవసరపడ్డాడు అనేసి ఆయన ప్రచారం చేశారట. సూర్య మరియంలో 30వ వాక్యం అంటే తాను దేవుని దాసుని అని నొక్కి ఒక్కానించారు. పెద్దవారైన తర్వాత కూడా ఆయన తన జాతి వారికి ఈ సందేశమే ఇచ్చారు. ఏ సందేశం? ఇన్నల్లాహ రబ్బీ వ రబ్బుకుం ఫఅబుదు హాజా సిరాతు ముస్తఖీం అన్నారు. నిశ్చయంగా అల్లాహ్ నాకు ప్రభువే, మీకు ప్రభువే, కాబట్టి మీరంతా ఆయన దాస్యమే చేయండి, ఇదే రుచి మార్గము. ప్రభు అంటే పాలకుడు పోషకుడు కనిపెట్టు ఉండేవాడు, ఆరాధ్య దైవం, ఆయన్ని మాత్రం మీరు ఆరాధించాలి, ఇదే సన్మార్గం అనేసి ఖచ్చితంగా సూరా అలింరాన్లో 3వ సూరాలో 51వ వాక్యంలో కూడా తెలియపరిచారు. తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఆయన చెప్పింది కూడా ఇదే, నిశ్చయంగా నాకు మీ అందరికీ ప్రభు అల్లాహ్ మాత్రమే, కనుక ఆయనే ఆరాధించండి, ఇదే రుజు మార్గం. 19వ సూరా సూర్య మరియంలో 36వ వాక్యములు కూడా ఇది.
ఈయన చేసినటువంటి ప్రచారము కేవలము సృష్టికర్త అల్లాను మాత్రమే ఆరాధించమని చెప్పారు. అది వదిలి ఇంకా వర్గాలుగా చీలిపోయి క్రైస్తవులోని నానా విధాలుగా అయిపోయారు. కానీ ఇది సమంజసం కాదు, ఇది వాస్తవం కాదు. ఎందుకంటే మరియం కుమారుడైన ఈసాను ఆయన వదిలి అంటే ప్రళయం రోజు అల్లా సుబ్హాన తాలా ప్రశ్నిస్తాడట, మరియం కుమారుడు అయిన ఓ ఈసా అల్లాను అంటే నన్ను వదిలి అంటే ఈసా నువ్వు నిన్ను మరియు నీ తల్లిని దైవాలకి చేసుకోమని నువ్వు జనులతో చెప్పావా అనేసి సూర్య మాయిదాలో 116లో చెప్పడం జరిగింది. అంటే ప్రశ్నించాడు అల్లా తాలా. ప్రశ్నించే తీరును బట్టి కూడా బోధపడేటటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆయన తల్లిని కూడా క్రైస్తవులు దైవాలుగా తలపోశారు. వారి దృష్టిలో అల్లా మూడవవాడు యేసును దేవునిగా నమ్మిన వారు అవిశ్వాసానికి పాడుపడినట్టే ముగ్గురులోని మూడవవాడు అల్లా అనే త్రిత్వభావంను కలిగి ఉన్నవారు కూడా అవిశ్వాసాన్ని ఒడిగట్టారు. సృష్టికర్త అల్లాహ్ ఒక్కడే, ఆయన మాత్రమే ఆరాధించాలి, ఆయనక దాసుడు ఈసా అలై ఇస్లాం వారనిసి తెలపడం జరిగింది. యేసుక్రీస్తుగా మరియంగాని దేవుళ్ళు కారణడానికి వారు మానవులు మాత్రమే అని చెప్పుకోవడానికి ఇది బలతార్కాణం. ఎందుకంటే అన్నపానీయాలు, మానవులకు అవసరమైన వనరులు ఇవన్నీ కూడా వారు ఆస్వాదించారు. దేవుడైన వాడికి ఇలాంటి అక్కర్లు ఉంటాయా? లేదు. అల్లా అతీతుడు, ఇలాంటి అక్కర్లు లేనివాడు. వీరికి అల్లా స్వానతల వీరు దైవానికి కుమారులు అని అంటగట్టారు కాబట్టి వీరు శపించబడ్డారు. ఎవరు? ఏ ఈసా అలైహిస్సలాం వారిని దేవుడిగా కొలిచిన వారు వారందరూ కూడా శపించబడ్డారు. ఎవరి ద్వారాగా? ఇస్రాయేల్ సంతతిలోని అవిశ్వాసులు దావూదు నోట, మరియం పుత్రుడైన ఈసా నోట శపించబడ్డారు. ఎందుకంటే వారు అవిధేయతకు పాల్పడేవారు. విధేయత చూపేవారు కాదు, వాళ్ళకి అవిధేయత చూపేవారు. వాళ్ళు చెప్పింది ఒకటి, వీళ్ళు చేసింది వేరు. హద్దు మీరు ప్రవర్తించేవారు, హద్దుల్ని అతిక్రమించేవారు. వారు తాము చేసే చెడు పనుల నుండి ఒండోకని నిరోధించేవారు కాదు. వారు చేస్తూ ఉండిన బహు చెడ్డది ఈ పని అన్నమాట. వీరు పెద్ద పాపాలు ఏం చేశారట? అల్లాను వదిలి ఇతరులను దైవాలుగా చేసుకున్నారు. వీరినే దైవాలుగా తయారు చేశారు చివరికి. ఆ తర్వాత ఏం చేశారు? హద్దులు మితిమీరిపోయారు, అవిధేయత చూపించారు. ఆ తర్వాత చెడు పనులు చేసేవారికి ఆపేవారు కాదు, చెడును వీరు కూడా చేయడం ప్రారంభించారు. ఇది చాలా పెద్ద తప్పు చేశారు వీరు. అల్లాహ్ సుబ్హాన తాలా ప్రవక్త సలస్ల వారి నోట కూడా ఈ విషయాన్ని తెలియపరచాను. దైవ సాక్షి, మీరు తప్పకుండా ప్రజలకు మంచిని గురించి ఆదేశించండి, చెడు నుంచి వారించండి, దుర్మార్గుని చేయి పట్టుకోండి, లేకపోతే మీకు అదే గతి పడుతుంది అనేసి అబూ దావూద్ ఒక హదీసు పొందుపరిచే ఉంది. వేరొక ఉల్లేఖనంలో ఈ విద్యుక్త ధర్మాన్ని గనక పరిత్యజిస్తే దైవ శిక్షను గురి కావాల్సి వస్తుందని, ఆ తర్వాత దైవాన్ని వేడుకున్న వేడుకల స్వీకారయోగం కాజాల తనించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరిచారు. అందుగురించే ఎక్కడైనా సరే చెడు జరిగితే ఆపడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే పూర్వగతించిన వాళ్ళు ఆ పని చేయలేదు. అంటే జబూర్ గ్రంథం దావూదుపై, ఇంజీల్ గ్రంథం ఈసా అలైహి వసల్లంపై అవతరించబోయినప్పుడు ఈ విధంగా శపించడం జరిగింది. ఇప్పుడు అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అవతరించబడిన దివ ఖురాన్లో కూడా అవిశ్వాసులు ఇదే విధంగా శపించబడ్డారు. శాపం అంటే దైవ కారుణ్యానికి శ్రేయ సాఫల్యాలకు దూరం ఉంచడం అని దీని యొక్క భావము. ఈ శాపానికి కారణాలు రెండు. ఒకటి, అల్లా విధించిన వాటిని నెరవేర్చకుండా ఉండటం. ఒకటి అంటే హరాం, నిషిద్ధ విషయాలు వెనుకపడటం. రెండు, ధర్మ విషయంలో అతిశల్యం, లేనిపోని వాటిని ధర్మంలో చొప్పించడం, దానికి రూపురేఖలు మార్చివేయడం. ఈ రెండిటిదే మూలాధారం, దీని మీద శపించబడ్డారు. అంతేకాదు వారికి సమాజంలో ప్రబలుతున్న చెడు పట్ల ఏమాత్రం బాధ ఉండేది కాదు. పూర్వం వారిలో బాధపడేవారు కాదు, చెడు జరిగితే జరగని అని ఊరుకునేవాళ్ళు. ఎందుకంటే వారి స్వయంగా చెడు ఊబిలోని ఊపుకొని ఉండేవారు. వీరు స్వయంగా చెడులో ఉన్నారు, ఇంకేం ఆపుతారు? చెడు నుంచి ఆపే పని చేయకపోవటం వారి పాలిట శాపంగా పరిగణించబడింది. చెడు తమ కళ్ళు ముందరే జరుగుతున్నా దాన్ని అడ్డుకోకుండా చూసి చూడనట్లుగా ప్రవర్తించడం చాలా పెద్ద నేరం. ప్రస్తుతం మనం కూడా అలాంటి పని చేయకూడదు. ఇది దైవాగ్రహానికి కారణభూతమవుతుంది. హదీసులో కూడా ఈ విషయాన్ని తెలపడం జరిగింది.
ఒక హదీస్ మహాప్రవక్త సలసన వారు ఇలా తెలియబడింది, ఇశ్రాయేల్ సంతతి వారిలో ప్రవేశించిన ప్రప్రథమ చెడు ఏమిటంటే ఒక వ్యక్తి చెడుకు పాల్పడుతుండగా మరో వ్యక్తి చూసి దైవానికి భయపడు ఈ చెడు పని మానే అని చెబుతాడు. కానీ ఆ మరునాడే చెడుకు పాల్పడిన ఆ వ్యక్తితో కలిసి కూర్చోటానికి అతనితో కలిసి తినటానికి త్రాగటానికి ఏమాత్రము సిగ్గుపడడు. మరి వాస్తవానికి అతను దాన్ని అసహించుకోవాల్సింది, అతనికి దూరంగా ఉండవలసింది. ఈమాన్ విశ్వాసం కోరేది కూడా అదే. వారి ఈ ద్వంద్వ స్వభావం మూలంగా అల్లా వారి మధ్య వైమస్యాన్ని సృష్టించాడు. కడుకు వారు దైవాగ్రహానికి పాత్రులయ్యారు. తర్వాత ఆయన సలాసలం వారు ఈ విధంగా తెలియపరిచారు, ఏమిటిది, దైవ సాక్షిగా మీరు తప్పకుండా ప్రజలకు మంచిని గురించి ఆదేశించండి, చెడు నుంచి వారించండి, దుర్మార్గుని చేయి పట్టుకోండి, లేకపోతే మీకు అదే గతి పడుతుందని తెలియపరిచారు. అబూ దావూద్ యొక్క హదీసు. అల్లా తాలా మనందరినీ కూడా చెడు నుండి ఆపే మరియు మంచి పని చేసేటటువంటి సౌభాగ్యం మనందరికి ప్రసాదించుగా. చివరిగా వారిలో చాలామందిని నీవు చూస్తావు, ఎవరు, అవిశ్వాసుల్లో, యూదుల్లో, క్రైస్తవులు, వారు అవిశ్వాసులతో స్నేహబంధాలు పెట్టుకుంటారు. వారు ఏం చేస్తారు, అవిశ్వాసులతో స్నేహబంధాలు పెట్టుకుంటారు. వారు తమ స్వయం కోసం ఏదైతే ముందుకు పంపుకున్నారో అది చాలా చెడ్డది. అందుకే అల్లాహ్ వారి పట్ల అప్రసన్నుడయ్యాడు. వారు కలకాలం శిక్షలో పడి ఉంటారు. ఎల్లప్పుడూ శిక్ష ఉంది వాళ్ళ మీద, యూదులు, క్రైస్తవుల మీద, అవిశ్వాసం మీద. అందుకే మనం మన ప్రాణ స్నేహితులు వారిని ఎట్టి పరిస్థితిలో చేసుకోకూడదు. ఐదో పారాలో ఎలా తెలియపరచనో ఆ విషయం ఇక్కడ గుర్తు చేస్తున్నాను. అల్లా తాలా మనందరినీ కూడా ఇస్లాం ధర్మం ప్రకారం జీవితం గడిపే సౌభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాహుర్దాన్ అల్హమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వతూబు ఇలైక్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.